మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్ అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఒక షార్ట్ టర్మ్లో ఒక 12 వీక్స్కి ఏమేమి స్టాక్స్ మనం చెయ్యాలి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకొని దాని ప్రకారం మనం చెయ్యాలి అంటే చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే జనరల్గా ఒక స్టాక్ కొనిన తర్వాత ఒక 5% 10% డిక్లైన్ అయితేనే భయపడుతున్నారు. అంటే ఒక స్టాక్ అంటే కొనిన తర్వాత దిగకూడదని రూల్ లేదండి. అంటే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రావచ్చు, ఎన్నో ఇన్సిడెంట్స్. కాబట్టి మనం వచ్చి అందుకనే మనం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే స్టాక్లో పెడుతున్నారు, అది పెద్ద ప్రాబ్లం. దాంట్లోనే ఒకే దాంట్లోనే ఒక 10 లాక్స్ 20 లాక్స్ పెట్టేయడం, ఇంకా దాన్నే చూసుకుంటూ ఉండడం, అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి ఒక ఫియర్ అనేది వచ్చేస్తుంది. ఆ స్టాక్ ఒకేసారి 2 లాక్స్ 3 లాక్స్ మైనస్ చూస్తారు, అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో 20% 30% మైనస్. ఇలా చూసేదానివల్ల వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్టే మారిపోతుంది. అంటే మళ్ళీ మనం వేరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకో దాంట్లో డబ్బులు వస్తాయా రావా అనే అనుమానం పడిపోతుంది. కాబట్టి మీరు అలాంటివన్నీ కాకుండా పర్ఫెక్ట్గా ఒక 10 కంపెనీలు పెట్టండి. 2-3 నష్టమైనా బాధలేదు, 7 మనకు వస్తుంది కదా. కాబట్టి అలా మైండ్ సెట్ మనం ఫిక్స్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మనం ఈ షేర్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలం. లేకపోతే ఇక్కడ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అది నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, అది ఎంతోమంది ప్రాఫిట్స్ చేస్తున్నారు రెగ్యులర్గా నాకు నేను చెప్పేది ఇన్స్ట్రక్షన్లో, చాలా హ్యాపీ. బట్ ఇంకా కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, అవి కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా చేయాలి. అది ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ వచ్చి ఒక వాలటైల్గా ఉంది. ఈ వాలటైల్గా ఉన్నప్పుడు అన్సర్టనిటీ అనేది మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ప్యానిక్లోనే ఉంటారు అందరూ. అందుకనే మనము ఒక 10 స్టాక్స్లో పెట్టేస్తే 10 స్టాక్స్లో ఏదో ఒక 6-7 స్టాక్స్ మనకి ప్రాఫిట్ రావడం, లాస్ అనేది మేనేజ్ అవ్వడం, మళ్ళీ కరెక్ట్ పోర్ట్ఫోలియోని కరెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి లారస్ ల్యాబ్ చూడండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 573 నడుస్తుంది. వీకెండ్ నేను థర్స్డే రోజు చెప్తున్నాను లైవ్ మార్కెట్లోనే 573 నడుస్తుంది, బై చేయండి. టార్గెట్ వచ్చి 696-824 స్టాప్ లాస్ వచ్చి 430 రూపీస్ స్టాప్ లాస్, 430 రూపాయలు స్టాప్ లాస్ చూడండి. టార్గెట్ 696-824, ఇది కూడా వచ్చి 31,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే ఒక చిన్న స్టాక్ చెప్తాను, రాజశ్రీ షుగర్ అండ్ కెమికల్స్ చూడండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 33 రూపీస్ నడుస్తుంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 42 రూపీస్ చూడండి, స్టాప్ లాస్ వచ్చి 24 రూపీస్. ఇది ఒక స్మాల్ క్యాప్, అంటే 100 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు, 20 ఇయర్స్ నుంచి ఉంది చూడండి. ఇప్పుడు 33 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 42 రూపీస్, స్టాప్ లాస్ వచ్చి 24 రూపీస్. టోటల్గా ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను, లారస్ ల్యాబ్ అండ్ రాజశ్రీ షుగర్ అండ్ కెమికల్స్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి
ఈ స్టాక్ కూడా ఈ మధ్య నేను 10 డేస్కి ఇచ్చాను, అవన్నీ టార్గెట్స్ కంప్లీట్ అయిపోయింది. లిండే ఇండియా మళ్ళీ ఈ స్టాక్ ఇప్పుడు ఒక 12 వీక్స్ ఇన్వెస్ట్మెంట్కి ఈ స్టాక్ ఇస్తున్నాను. 12 వారాలు 3370 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే చూడండి, 3370 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 4822 చూడండి, టార్గెట్ వచ్చి 4822 4822, స్టాప్లాస్ వచ్చి 2450, స్టాప్లాస్ వచ్చి 2450. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3200 నడుస్తుంది. వన్స్ ట్రిగర్ అయిన తర్వాత 3370 పైన ట్రిగర్ అయి బై అయిన తర్వాత ఒక డిప్ వచ్చినా కూడా మళ్ళీ మనము బై చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 300 రూపీస్ ఏదైనా ఒక చిన్న కరెక్షన్ వస్తుంది మార్కెట్, అప్పుడు ఆ డిక్లైన్లో కూడా మనం బై చేసుకోవచ్చు. మన స్టాప్లాస్ వచ్చి 2450. తర్వాత ఇప్పుడు మనము హైదరాబాద్లో మే 7th and 8th చూడండి, హైదరాబాద్లో మే 7th and 8th ఒక వర్క్షాప్, ఒక వండర్ఫుల్ వర్క్షాప్ మనం జరుపుతున్నాము. చాలామంది హైదరాబాద్లో అడిగారు కాబట్టి ఇప్పుడు మనం హైదరాబాద్లో అనౌన్స్ చేస్తున్నాము. మే 7వ తారీఖు 8వ తారీఖు ఐటీసీ కోయినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో వర్క్షాప్ జరుగుతుంది. ఇది ఒక పెయిడ్ వర్క్షాపు, అంటే రియల్గా ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, అంటే ఒక జనరల్గా ఒక షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ రెగ్యులర్గా ఎలా తీయాలి లైఫ్ టైం, షార్ట్ టర్మ్లో నేను చెప్పేది షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ రెగ్యులర్గా ఎలా సంపాదించాలి అనేది మీకు మీరే ఇక లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. తర్వాత ఇంకొక స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ చెప్పిస్తాము, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. ఈ రెండు మనము చెప్పిస్తాము. తర్వాత సపోర్ట్ కూడా మీకు ఒక లైఫ్ టైం సపోర్ట్ అనేది మనం ఇస్తున్నాము, అది మన చాలామందికి మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మే 7వ తారీఖు 8వ తారీఖు ఐటీసీ కోయినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము. అది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు చూడండి, రెండు స్టాక్ చెప్పున్నాను, లోరస్ ల్యాబ్ తర్వాత రాజశ్రీ షుగర్ తర్వాత లిండే ఇండియా కూడా చెప్పున్నాను. ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఎంఎంపి ఇండస్ట్రీస్ చూడండి, ఎంఎంపి ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 200 రూపీస్ నడుస్తుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు బై చేయబాకండి. 220 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 276 336, స్టాప్లాస్ వచ్చి 140 రూపీస్ స్టాప్లాస్. చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 200 నడుస్తుంది, ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 220 రూపీస్ పైన ఈ స్టాక్ కొన్నారంటే 276 and 336, టోటల్గా వచ్చి ఇప్పుడు మనము 4 స్టాక్స్ చెప్పున్నాము. అది ఇది కూడా 500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్, 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, థ్యాంక్ యూ.